ఆఫీసులో మీటింగ్ కోసం నేత్ర జై రోజు కంటే త్వరగానే ఆఫీస్కి బయలుదేరారు. ఇద్దరు రెడీ అయి కిందికి వచ్చేసరికి ఒక ఆవిడ నేత్ర కోసం ఎదురు చూస్తూ కనిపించింది. ఎవరు? టైలర్ నేత్ర, ఏదో మార్పించుకోవాలి అన్నావుగా, ఇప్పుడు టైం లేదు కదండి. పర్లేదు నేత్ర, టైం సరిపోతుందిలే, నీ పని పూర్తి చేసుకో, ఆ బ్లౌజెస్ తెచ్చి ఇవ్వు. వద్దు, మీరు వెళ్ళండి అమ్మా. ఓకే మేడం. ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జై ఏదో మాట్లాడబోతుంటే టైం అవుతుందని తొందర పెట్టి కారు దగ్గరకు తీసుకువచ్చింది. ఇద్దరు కారులో బయలుదేరారు. జై డ్రైవ్ చేస్తూ నేత్రను గమనిస్తున్నాడు. తను ఫైల్ చెక్ చేస్తున్న జై తనని చూస్తున్న విషయం తనకు తెలుస్తూనే ఉంది. నన్ను ఎప్పుడైనా చూడొచ్చు, ముందు రోడ్డు చూసి డ్రైవ్ చేయండి. నేను చూస్తున్నానని నీకెలా తెలుసు అన్నాడు జై. కొందరు చూపులు అంతే బాణాల్లా గుచ్చుకుంటాయి, అందులోనూ తమరి చూపులు మామూలుగా ఉంటాయా? అంది నేత్ర. రామచంద్ర, ఈ పిల్లకి నువ్వైనా చెప్పవయ్యా, చేయాల్సినవి మీరు చేసి ఆయన్ని అడిగితే ఆయన ఏం చేస్తారు చెప్పండి. నీతో మాట్లాడడం కష్టం నేత్ర. నేత్ర నవ్వుకుంటూ ఫైల్ పక్కన పెట్టింది. అది సరే, టైలర్ని ఎందుకు వెళ్ళిపోమన్నావు? నువ్వేగా పిలిపించమని చెప్పావు. ఇప్పుడు నేనే వద్దు అంటున్నాగా. అదే, ఎందుకు అంటున్నా, త్వరగా పోనివ్వండి, టైం అవుతుంది. తిన్నగా దేనికి సమాధానం చెప్పవా నువ్వు? సమాధానం మీకు తెలుసు, కానీ తెలుసుకోలేకపోతున్నారు అంతే. నాకు తెలుసా? ఊహ్, నువ్వు సమాధానం చెప్పవని తెలిసి కూడా బుద్ధి లేక అడిగాను. నేత్ర నవ్వుతూ జైన్ చూసింది. ఆఫీస్ రావడంతో బ్రేక్ వేశాడు. చూడండి, ఆఫీసులో నేను మీ ఎంప్లాయీని మాత్రమే, అది మర్చిపోయి అందరి ముందు అడ్వాన్స్ అవ్వకండి. మిసెస్ జయదేవ్ తమరు ఒక విషయం మర్చిపోతున్నారు. ఏంటి? రాత్రి అయితే ఎవరి రూమ్ వాళ్ళది, ఎవరి బెడ్ వాళ్ళది, ఏదో రాత్రంతా సరసమలో మునిగి తేలినట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావు. ఇంట్లో మాత్రం నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇస్తున్నావా ఏంటి? నేత్ర నవ్వుకుంటూ కారు దిగి లోపలికి నడిచింది. ఏదైనా అంటే చాలు, ఒక నవ్వు నా మొహాన విసిరేస్తుంది. ఆ నవ్వు చూశాక నీకు దాసోహం అవ్వడం తప్ప ఇంకేం మాట్లాడగలను చెప్పు. నవ్వుకుంటూ కారు పార్క్ చేసి లోపలికి వచ్చాడు. ఎదురుగా విశ్వా నేత్రతో మాట్లాడుతూ కనిపించాడు. జై కోపంగా దగ్గరికి వచ్చేసరికి నేత్ర జైని గమనించి చెయ్యి పట్టుకుని ఆపింది. సార్ ప్లీజ్, అందరూ ఉన్నారు. జై చుట్టూ చూసి తనను తాను సంభాళించుకుని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. విశ్వ నవ్వుతూ నేత్రను చూస్తూ నిలబడ్డాడు. తన వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చి జై దగ్గరికి వచ్చింది నేత్ర. సార్, వాడెందుకు వచ్చాడు? సార్ అది ఈ కంపెనీలో మీ నాన్నగారు కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్. మీ నాన్నగారి తరపున విశ్వగారు ఇక్కడికి వచ్చారు. షిట్, ఆయన 20% షేర్స్కి నన్ను ఇంతగా ఇరిటేట్ చేయడం అవసరమా? ఎన్నిసార్లు చెప్పాను ఆ షేర్స్ నాకు అమ్మేసి మా నుంచి దూరంగా వెళ్ళిపోమని. ఆయన వినిపించుకుంటే కదా, మేము ప్రశాంతంగా బతకడం ఆయనకి ఇష్టం లేదు. సార్ కూల్ డౌన్, అందరూ వెయిట్ చేస్తున్నారు, వెళదామా? సరే, నువ్వు వెళ్ళి ఆ అకౌంట్స్ అన్నీ ఆడిటర్కి అప్పగించు, నేను కాసేపు ఆగి వస్తాను. ఓకే సార్, నేను వెళ్తాను. నేత్ర బయటికి వచ్చింది. అకౌంట్స్ అన్నీ ఆడిటర్కి అప్పగించి పక్కనే నిలబడింది తను. వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగితే క్లారిఫై చేస్తుంది తను. విశ్వ మాత్రం నేత్రనే చూస్తూ కూర్చున్నాడు. కాసేపటికి జై వచ్చి కూర్చున్నాడు. అకౌంట్స్ అన్నీ చెక్ చేసి జై వైపు చూశాడు ఆడిటర్. జయదేవ్ గారు, అకౌంట్స్ అన్నీ క్లియర్గానే ఉన్నాయి, కీప్ ఇట్ అప్, థ్యాంక్ యూ. అండ్ కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ నాకు ఇవ్వలేదు. నేత్ర, ఆ ఫైల్ ఎక్కడ పెట్టావు? ఓ సారీ సార్, అది మీ క్యాబిన్లో పెట్టి మర్చిపోయాను, తీసుకువస్తాను. ఓకే. నేత్ర అక్కడి నుండి జై క్యాబిన్లోకి వచ్చింది. కానీ ఫైల్ పెట్టిన చోట కనిపించబోయేసరికి రూమ్ అంతా వెతికింది. కానీ ఆ ఫైల్ ఎక్కడా కనిపించలేదు. ఫైల్ ఇక్కడే పెట్టాను, ఏమైంది? మళ్ళీ ఒకసారి ఎదుగుదాం. మళ్ళీ గదంతా వెతికి ఫైల్ దొరకపోవడంతో కంగారుగా మీటింగ్ హాల్లోకి వచ్చింది. ఫైల్ ఏది నేత్ర? సార్ అది ఫైల్ కనిపించడం లేదు. అదేంటి, వచ్చేప్పుడు నీతోనే తీసుకువచ్చావు కదా. అవును సార్, మీ క్యాబిన్లో పెట్టి ఇక్కడికి వచ్చాను, కానీ ఆ ఫైల్ అక్కడ లేదు. మిస్ తనలో తనే నవ్వుకుంటూ పైకి కోపం నటిస్తూ లేచి నిలబడ్డాడు. వాట్ ఈస్ దిస్ నేత్ర, నీ కేర్లెస్నెస్ వల్ల కంపెనీకి ఎంత లాసో తెలుసా? ఫైల్ నిజంగానే తీసుకొచ్చావా, లేక అందులో అవకతవకలు తెలియకూడదని నువ్వే మిస్ చేసావా? నాకు అలాంటి అవసరం లేదు సార్, నిజంగానే ఫైల్ మిస్ అయింది. ఎంతమందిని చూడలేదు, ఫైల్ మిస్ అయ్యింది అంటే ఎవరు మిస్ చేశారు? ఆ అవసరం ఎవరికి? జై మౌనంగానే ఉన్నాడు. ఆ విషయం నాకెలా తెలుస్తుంది సార్? షట్ అప్ యు బ్లడీ. చేయాల్సిందంతా చేసి జై కోపంగా పైకి లేచి నిలబడ్డాడు. విశ్వా హద్దులు దాటి మాట్లాడకు, ఫైల్ మిస్ అయ్యింది అంటే నువ్వెందుకు అంతగా రియాక్ట్ అవుతున్నావు? అన్నాడు జై. ఏం జయదేవ్, నీ ప్రియాతి ప్రియమైన సెక్రటరీ చేసిన తప్పు నీకు కనిపించడం లేదా? దీనివల్ల కంపెనీకి ఎంత లాస్? లాస్ వస్తే చూసుకోవడానికి నేనున్నాను, నువ్వంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.
అన్నాడు జై. ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ గా అడుగుతున్నాను, ఇందులో నీకెంత హక్కు ఉందో మిగిలిన షేర్ హోల్డర్స్ కూడా అంతే హక్కు ఉంది, అలాగే అడిగే హక్కు మాకు ఉంది. ఏం ఎవరు మాట్లాడరే, అడగండి. జై అందరి వైపు చూశాడు. జయదేవ్ గారి మీద మాకు నమ్మకం ఉంది, ఆయన కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసిన ఇన్నేళ్లలో ఎప్పుడూ తప్పు జరగలేదు, సో ఇప్పుడు కూడా జరగదు అనే మేము నమ్ముతున్నాం. మిగిలిన షేర్ హోల్డర్స్ అందరూ జైకే సపోర్ట్ చేయడంతో ఇస్తే సైలెంట్ గా ఉండిపోయాడు. విన్నావుగా, ఇక నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అండ్ సే సారీ టు నేత్ర అన్నాడు జై. నేనెందుకు సారీ చెప్పాలి, ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయ్, బాస్ ఒక మాట అంటే పడలేదా అన్నాడు విశ్వ. లుక్ విశ్వ, తను కేవలం ఎంప్లాయ్ మాత్రమే కాదు, ఈ కంపెనీ ఎండీకి భార్య కూడా, ఆ విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు, సారీ చెప్పు అన్నాడు జై. జై కోపంగా చెప్పేసరికి నేత్ర వైపు తిరిగి సారీ చెప్పి కోపంగా కూర్చున్నాడు విశ్వ. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఫైల్ మిస్ అయినంత మాత్రాన ప్రాజెక్టులో ఏదో తప్పు జరిగిందని కాదు, ఆ డీటెయిల్స్ మొత్తం ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి, చెక్ చేయండి అంది నేత్ర. పెన్ డ్రైవ్ ఆడిటర్కి ఇవ్వడంతో అతను చెక్ చేసి నవ్వుతూ జై వైపు చూశాడు. పర్ఫెక్ట్ జయదేవ్ గారు, అన్నీ క్లియర్ గానే ఉన్నాయి. థ్యాంక్స్, అండ్ మీ అందరూ నా మీద ఉంచిన నమ్మకానికి థ్యాంక్స్. అకౌంట్స్ అన్నీ క్లియర్గానే ఉన్నాయి, కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా మీ అందరికీ షేర్ చేస్తాను. ఓకే జయదేవ్ గారు, మేమంతా ఇక్కడికి వచ్చింది దీనికోసం మాత్రమే కాదు, మరి మీ ఇద్దరిని స్పెషల్గా విష్ చేయడానికి. మీ పెళ్లి హడావిడిగా జరిగింది, మేము ఎవరం అటెండ్ కాలేకపోయాం, సో మా సంతోషం కోసం చిన్న కానుక.